మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా వేములవాడ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుకు గ్రామాల నుండి వస్తున్న 100 మంది విద్యార్థినులకు ఆర్టీసీ బస్ పాస్లను సంవత్సర కాలానికి ఉచితంగా అందించడం జరిగింది. అట్టి బస్ పాస్లను ప్రతాప రామకృష్ణ గారి తరపున బీజేపీ నాయకులు రేగుల సంతోష్ బాబు, బిళ్ళకృష్ణ, నామాల శేఖర్, సగ్గు రాహుల్, కీసరి యశ్వంత్, వంగపల్లి హరీష్ బీజేపీ నాయకులు విద్యార్థినులకు అందజేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుహాసిని, విద్యాశాఖ జిల్లా సెక్టరియల్ అధికారి పద్మజ, ఆర్టీసీ డిమ మురళీకృష్ణ, పిఆర్ఓ శ్రీనివాస్ యాదవ్, పాఠశాల మరియు ఆర్టీసీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.